ప్రజలకు మరింత చేరువయ్యేలా పోలీసుల పనితీరు ఉండాలన్నారు సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్. వేములవాడకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారని, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విజిబుల్ పోలీసింగ్పై దృష్టి సారించాలని సూచించారు. విలేజ్ పోలీస్ అధికారులు స్టేషన్ పరిధిలోని గ్రామాలు, వార్డులు పర్యటిస్తూ ఇన్ఫర్మేషన్ వ్యవస్థను పటిష్టం చేయాలని ఎస్పీ ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పోలీస్ స్టేషన్ను ఎస్పీ అఖిల్ మహాజన్ తనిఖీ చేశారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి స్టేషన్ ఆవరణను పరిశీలించారు. అనంతరం స్టేషన్లోని వివిధ విభాగాలు పరిశీలించి పలు వివరాలు ఆరా తీశారు. స్టేషన్ పరిధిలో నమోదవుతున్న కేసుల వివరాలు, శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న జాగ్రత్తలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులపై రివ్యూ చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ వేములవాడ పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు చేపట్టాలన్నారు. స్టేషన్ పరిధిలోని రౌడీషీ షీటర్స్, హిస్టరీ షీటర్స్, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా కఠినతరం చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా తరచూ స్పెషల్ డ్రైవ్లు చేపట్టాలన్నారు. గంజాయి నివారణకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా వేములవాడ పోలీసుల పనితీరును ఎస్పీ అభినందించారు. ఎస్పీ వెంట ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, పట్టణ సీఐ వీరప్రసాద్, ఎస్ఐలు రమేష్, రాజు, సిబ్బంది పాల్గొన్నారు. వెంబలవాడ టౌన్ పోలీస్ స్టేషన్ పోలీస్ ఫోర్స్ మంచిగా చేస్తుంది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది. ఇంకా గ్రేవ్ క్రైమ్స్ కూడా అంత ఎక్కువ కావట్లేదు. మన ఎక్కువ ఫోకస్ లోకల్ ఇన్స్పెక్టర్ గాంజాయి పైన చేస్తున్నారు. దానికి అవేర్నెస్ చేస్తున్నారు రెగ్యులర్గా. దాంతో సహా ఫోర్స్ కూడా వీళ్ళ వెల్ఫేర్ గురించి, లేకపోతే ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇన్స్పెక్షన్లో అడుగుతామని, వేరే వేరే ఫైల్స్ ఏమైనా పాత ఫైల్స్ ఉంటే అండర్ ఇన్వెస్టిగేషన్ చెక్ చేస్తాము చేస్తాము. ఇది రెగ్యులర్ ప్రొసీజర్ మన పోలీసింగ్. దానికోసం ఇన్స్పెక్షన్